పెళ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తులం బంగారం ధర 73,000 దాటేసింది. అయితే తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టడం లేదా స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,290 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 73,390 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 73,240గా ఉంది. ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 73,240 వద్ద కొనసాగుతుంది. కోల్కతా విషయానికి వస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 73,240 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 73,240 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,140గా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 73,240గా ఉంది. ఇక విశాఖపట్నంలోని 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,240 వద్ద కొనసాగుతుంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబై, కోల్కతా, పూణే నగరాల్లో కిలో వెండి 88,400గా ఉంది. ఇక కాగా చెన్నై, కేరళ, హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 93,400 వద్ద కొనసాగుతుంది.